నమస్కారం, సిటీ న్యూస్ కు స్వాగతం. పోలీస్ కానిస్టేబుల్ నియామకాలకు సంబంధించి ఇటీవల జరిగిన పరీక్షా ఫలితాలను సీఎం జగన్ హోంమంత్రి సుచరితతో కలిసి విడుదల చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో హోంమంత్రి సుచరిత, డీజీపీ గౌతమ్ సవాంగ్, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ కుమార్ విశ్వజిత్ లు సీఎం జగన్ ను కలిశారు. రాష్టంలోని శాంతి భద్రతలపై సీఎం జగన్ వారితో చర్చించారు. అలాగే ఇటీవల నిర్వహించిన కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఫలితాలను సీఎం విడుదల చేశారు. వివిధ కేటగిరీల్లో 2723 పోస్టులకు గాను 2623 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. 100 పోస్టులకు ఆయా సామాజిక వర్గాల్లో అభ్యర్థులు లేకపోవడంతో మిగిలిపోయాయి. ఎంపికైన అభ్యర్థులకు త్వరలోనే సర్టిఫికేటు, వెరిఫికేషన్, మెడికల్ టెస్టులు నిర్వహించనున్నట్లు పోలీస్ శాఖ తెలిపింది. పురుష మరియు మహిళా విభాగంలో విడుదల చేయడం జరుగుతుంది. మొత్తం 394,387 మంది అభ్యర్థులు పోటీ పడడం జరిగింది. అందులో ప్రిలిమినరీ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ మరియు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది. 64,575 మంది అభ్యర్థులు పైన పేర్కొన్న పరీక్షలో అర్హత సాధించి చివరి రాత పరీక్షకు అర్హత పొందడం జరిగింది. అందులో మొత్తం 2623 మంది అభ్యర్థులు సెలెక్ట్ అవడం జరిగింది. రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తప్పవని హోంమంత్రి సుచరిత హెచ్చరించారు. పల్నాడులో ప్రశాంత వాతావరణం దెబ్బతీసేందుకు చలో ఆత్మకూరుకు చంద్రబాబు ప్రయత్నించారని మండిపడ్డారు. పోలీసులు చట్టానికి లోబడి పనిచేస్తారే తప్ప రాజకీయ పార్టీలకు కాదని హోంమంత్రి సుచరిత స్పష్టం చేశారు. పల్నాడులో ఏదో జరుగుతుందంటూ టీడీపీ నేతలు అసత్య ప్రచారం చేశారని మండిపడ్డారు. వెలగపూడి సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ బాధితులు ఇరు పార్టీలకు సంబంధించిన వారు ఉన్నారని, దర్యాప్తు జరుగుతుందని చెప్పారు. ఎన్నికల అనంతరం రాజకీయ దాడులపై ఎప్పటికప్పుడు పోలీసులు అప్రమత్తంగా ఉండి బాధ్యులపై కేసులు నమోదు చేస్తున్నట్లు చెప్పారు. దళితులను కించపరిచేలా ఎవరు వ్యవహరించినా కఠిన చర్యలు తప్పవని సుచరిత తెలిపారు. ఈరోజు ఏమీ లేని చోట ఏదో జరుగుతుందని క్రియేట్ చేసి రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగించాలి అంటే మాత్రం ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ చక్కగా పనిచేస్తుంది. అలాంటి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే దేన్ని కూడా యాక్సెప్ట్ చేయము. అనుమతి లేకుండా ర్యాలీలు, పర్మిషన్లకి చెప్తున్నారు కాబట్టి ముందుగానే ఎటువంటి సంఘటనలు జరగకుండా 144 సెక్షన్ విధించడం అన్నది ఎక్కడైనా పరిపాటి ఆ ఉద్దేశంతో పెట్టింది తప్పితే అక్కడేదో జరిగిపోతుందని మాత్రం పెట్టింది కాదు. గుంటూరు సర్కిల్ ట్రాన్స్కో ఎస్సీగా ఎం విజయ్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు పొన్నూరు రోడ్లోని ట్రాన్స్కో కార్యాలయంలో ఈ రోజు ఆయన బాధ్యతలు స్వీకరించారు. రాష్ట ప్రభుత్వం ఆదేశాల మేరకు వ్యవసాయానికి పగటిపూట 9 గంటలు నిరంతరాయంగా విద్యుత్ అందించేందుకు ప్రత్యేక కృషి చేస్తామని నూతన ట్రాన్స్కో ఎస్సీ ఎం విజయ్ కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు గుంటూరు సర్కిల్ ట్రాన్స్కో ఎస్సీగా గురువారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా విద్యుత్ ఉద్యోగులు, సిబ్బంది నూతన ఎస్సీని కలిసి అభినందనలు తెలిపారు. ప్రభుత్వం లక్ష్యం మేరకు సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందిస్తామని విజయ్ కుమార్ వెల్లడించారు. దాన్ని కంప్లీట్ చేయడానికి, త్వరితగతిని కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అట్లాగే ఈ కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కస్టమర్ ఎండ్ కస్టమర్కి ఎవరికైనా కూడా క్వాలిటీ సప్లై ఇవ్వాలని, అట్లాగే కంటిన్యూస్గా సప్లై ఇవ్వాలనేసి మా ఆబ్జెక్టివ్. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి కన్స్యూమర్కి కూడా క్వాలిటీ సప్లై ఇవ్వడానికి ఇప్పుడు ఫీడర్ మానిటరింగ్ కానివ్వండి, తర్వాత ఇంటరప్షన్స్ బాగా తగ్గించి మెరుగైన కంటిన్యూస్ సప్లై ఇవ్వడానికి ప్రయత్నాలు చేయాల్సింది. ఇంకా కొన్ని చర్యలు తీసుకుని వాటి మీద చేయాల్సిన అవసరం ఉంది. వాటి మీద దృష్టి పెట్టి ఒకసారి రివ్యూ చేసుకున్న తర్వాత ఎక్కడైతే ఏ పాయింట్స్ మీద దృష్టి పెట్టాలో దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి వాటిని గవర్నమెంట్ ఏదైతే డైరెక్టివ్ ఇచ్చిందో ఆ డైరెక్టివ్ ప్రకారంగా చేయడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తాను. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చారు ప్రత్యేకంగా. సో ఈ అవకాశాన్ని తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడే అభివృద్ధికి బాటలు వేస్తే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అరాచకంగా వ్యవహరిస్తోందని టీడీపీ జిల్లా అధ్యక్షులు జీవీ ఆంజనేయులు ధ్వజమెత్తారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యకులు నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు చేపట్టిన చలో ఆత్మకూరు విజయవంతమైందని టీడీపీ జిల్లా అధ్యకులు జీవీ ఆంజనేయులు అన్నారు. దేశంలో ప్రప్రథమంగా తమ పార్టీ బాధితుల శిబిరాన్ని ఏర్పాటు చేసిందన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును హౌస్ అరెస్ట్ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. పోలీసులు ఇప్పటికైనా స్పందించి బాధితులను వారి స్వగ్రామాల్లో దించడం సంతోషకరమన్నారు. వారికి తగిన రక్షణ కల్పించాలని ఆయన కోరారు. తాము ఇచ్చిన 16 డిమాండ్లను నెరవేర్చాలని, బాధితులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకుని రాష్ట్ర అభివృద్దిపై దృష్టి కేంద్రీకరించాలన్నారు. ఒక రాజకీయ పార్టీ ద్వారా బాధితులందరినీ ఒకసారి చేర్చి శిబిరాన్ని ఏర్పాటు చేయడం ఇది దేశంలో మొట్టమొదటి కార్యక్రమం, మొట్టమొదటిది. దేశంలో ఎక్కడ ఇలాంటి పరిస్థితి రాలే. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే అరాచక పరిపాలన వలన ఈ పరిస్థితి, దుస్థితి వచ్చింది. ఇప్పటికైనా పోలీసులు స్పందించి వాళ్ళని స్వగ్రామంలో దించారు, చాలా సంతోషం. గ్రామాల్లో దించడంతో సమస్య పరిష్కారం కాల, వాళ్ళకి రక్షణ కల్పించాలి. అవతల వాళ్ళు మళ్ళీ దాడులు చేయకుండా బైండోర్లు చేయించాలి, తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. 16 డిమాండ్లు ఇచ్చాం. 100 రోజులుగా ఇళ్ళు వదిలి బయట నుండి ఎన్నో ఇబ్బందులు పడ్డారు. కూలి పనులు చేసుకోవడానికి కూడా లేకుండా పోయింది. కాబట్టి 16 డిమాండ్లు మేము ప్రభుత్వానికి ఇచ్చాం. ఆ డిమాండ్లు నెరవేర్చి వాళ్ళకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, మరోపక్క పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉంది. దాడులకు గురైన వారికి శిబిరాన్ని ఏర్పాటు చేస్తే అందులో ఉన్నవారిని పెయిడ్ ఆర్టిస్టులని వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై టీడీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నజీర్ అహ్మద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 9 రోజుల నుంచి ఎవరైతే వైఎస్ఆర్సీపీ బాధితులు ఉన్నారో వారందరినీ కూడా ఆదుకోమని చెప్పి అనేక రకాలుగా ప్రభుత్వం దృష్టికి, అలాగే పోలీసుల దృష్టికి తీసుకుని వెళ్తే సాక్షాత్తు హోంమంత్రిగా ఉన్నటువంటి వైసీపీ నాయకురాలు పెయిడ్ ఆర్టిస్టులని చెప్పి అక్కడున్నటువంటి ఎస్సీ మైనారిటీలు అందరినీ కూడా మనోభావాలు దెబ్బతీసే విధంగా సాక్షాత్తు హోంమంత్రి మాట్లాడడం చాలా సిగ్గుచేటు. ఈరోజు పోలీసులు వాళ్ళని తమ ఊర్లకు తీసుకుని వెళ్ళి 157 మందిని వారి వారి ప్రాంతాలకు తీసుకుని వెళ్ళి దిగపెట్టడం ఏది, ఇది కూడా పెయిడ్ ఆర్టిస్టులను తీసుకుని వెళ్లారా? నిజమైనటువంటి వైసీపీ నేతలు బాధితుల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పకుండా చలో ఆత్మకూరుకు పిలుపునివ్వడం సిగ్గుచేటని అన్నారు. తమ కార్యకర్తల జోలికి వస్తే సహించమని, ప్రజాస్వామ్యయుతంగా పోరాడతామని తెలిపారు. ఉద్యాన పంటల ఉత్పాదకతలో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు తెలిపారు. అదేవిధంగా ఉద్యాన శాఖలో ఖాళీలను త్వరలో భర్తీ చేసి ఆ శాఖను పటిష్టం చేస్తామని వెల్లడించారు. గత టీడీపీ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో ప్రతి ఒక్కరికి బకాయి పడిందని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. ఈ మేరకు చుట్టుకుంటలోని అగ్రికల్చరల్ కమిషనరేట్లో గురువారం వ్యవసాయ అనుబంధ శాఖలో అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బిందు సేద్యం కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో అమలు చేస్తామని చెప్పారు. గుంటూరు జిల్లా కమర్షియల్ క్రాప్కు హబ్గా ఉండడం గర్వంగా ఉందని ఆయన అన్నారు. వ్యవసాయ రంగంలో నకిలీలు, కల్తీలపై కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి స్పష్టం చేశారు. పంటలు ఉంటే ఈ ఏడాది 100,000 ఎకరాల్లో దీన్ని అదనంగా మళ్ళీ విస్తీర్ణం పెంచాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నాం. అది కాకుండా మన ఉపాధి హామీ కింద కూడా మనం ప్రమోట్ చేస్తున్నాం. అన్నీ కలుపుకుంటే దాదాపు 200,000 ఎకరాలు ఉద్యాన తోటల్ని ఈ సంవత్సరం ఈ ఉద్యాన పంటల్ని ప్రమోట్ చేయగలుగుతామని అంచనా వేస్తున్నాం. రాష్ట్ర స్థూల ఆదాయ విలువలో మన ఉద్యాన శాఖ వాటా 47,111 కోట్ల రూపాయలు. 327.57 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అన్నీ కలిపి జరుగుతూ ఉన్నాయి. చాలా సంతోషం ఏంటంటే కొన్ని రకాల పంటల్లో మనం ఈ దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నాం. అదేవిధంగా గోదావరి జిల్లాలలో పాడైన కొబ్బరి చెట్టుకు 1,000 రూపాయలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని కన్నబాబు ప్రకటించారు. ఏపీలో ఉద్యానవన పంటలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో యూరియా కొరత లేదని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. కొరత సృష్టించాలని ప్రయత్నిస్తే డీలర్లపై చర్యలు తీసుకుంటామని కన్నబాబు హెచ్చరించారు. రాజధానిపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదని, ప్రతిపక్షం అపోహలు సృష్టించి రాజకీయ లబ్ది పొందాలని ప్రయత్నిస్తుందని ఆయన ఆరోపించారు. వ్యవసాయ రంగంలో కూడా పెద్ద ఎత్తున మొత్తం ఇటు సీడ్ సప్లైర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి బకాయి పడింది. వాటన్నింటినీ కూడా క్లియర్ చేయమని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ప్రోగ్రామ్ని ఎట్టి పరిస్థితిలో ముందుకు తీసుకెళ్తాం. ఎందుకంటే ఈ రాయలసీమ ప్రాంతంలోని కానీ దుర్భిక్ష ప్రాంతాల దగ్గర మనం తప్పకుండా దాన్ని పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయాల్సిన
అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. గత ఏడాది ఎంపిక చేసిన ఎస్సీ కార్పొరేషన్ లబ్ధిదారులకు తక్షణమే రుణాలు మంజూరు చేయాలని కేవీపీఎస్ నాయకులు కృష్ణమోహన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సీపీఎం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రుణాలు సకాలంలో అందక పేదలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన చెప్పారు. ఈ మేరకు పాలకుల వైఖరిని వ్యతిరేకిస్తూ ఈ నెల 18వ తేదీన కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. బ్యాంక్ లింక్డ్, నాన్ బ్యాంక్ లింక్ రుణాలను ఆపేస్తామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి విశ్వరూప్ గారు ప్రకటించడం చాలా దుర్మార్గం. వెంటనే ఎస్సీ కార్పొరేషన్ ఏదైతే మంత్రి గారు ప్రకటించారో దాన్ని నిర్మించుకుని గత సంవత్సరం లబ్ధిదారులకు రుణాలు ఇవ్వాలని కోరుతూ లబ్ధిదారులతో ఈ నెల 18వ తారీఖున కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ ధర్నాకి గత సంవత్సరం ఆగిపోయిన లబ్ధిదారులంతా, ఎస్సీ కార్పొరేషన్ లబ్ధిదారులంతా కూడా ధర్నాకి తరలి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. గత సంవత్సరం 18-19 సంవత్సరంలో ఆన్లైన్ చేసుకుని మండల స్థాయిలో క్రెడిట్ క్యాంపులు జరిగి బ్యాంకర్ల సమావేశం, ఎండిఓ సమావేశం ఆమోదం పొందిన తర్వాత జిల్లా కలెక్టర్ దగ్గరికి వచ్చి జిల్లా కలెక్టర్ ఆమోదం తర్వాత ఎస్సీ కార్పొరేషన్ హెడ్ ఆఫీస్కి వెళ్ళి డబ్బులు మంజూరు అవుతాయి అనుకున్న ఎస్సీ కార్పొరేషన్ 2018-19 లబ్ధిదారుల రుణాలను నిలిపివేయటం నిరసిస్తూ పెద్ద ఎత్తున కలెక్టరేట్ వద్ద ఆందోళన జరుగుతూ ఉంది. లబ్ధిదారులు పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి కేవీపీఎస్ డివైఎఫ్ఐగా పిలుపునిస్తూ ఉన్నాం. ప్రభుత్వం క్రెడిట్ క్యాంపులు నిర్వహించి అర్హులైనటువంటి వారు అని అన్ని రకాలైనటువంటి ఎంక్వైరీలు చేసిన తర్వాత జిల్లాలో 7,000 మందిని లబ్ధిదారులను ఎంపిక చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి జగన్పై విమర్శలు చేసి రాష్ట్రంలో అలజడులు సృష్టిస్తున్నారని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అధ్యక్షులు పోలూరి వెంకటరెడ్డి ఆరోపించారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. వైఎస్ జగన్ పరిపాలన పట్ల చంద్రబాబు దుర్బుద్దితో విష ప్రచారం చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అధ్యకులు పోలూరు వెంకటరెడ్డి అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం గత 5 సంవత్సరాల కాలంలో వైసీపీ కార్యకర్తలపై దాడులు చేశారని అన్నారు. పార్టీ మనుగడ కోసం ప్రజలను బాబు తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. మీరు డ్రామాలు ఆడుతా ఉన్నటువంటి పరిస్థితి, చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకొని ఏదైతే ప్రతిపక్ష హోదా ఇచ్చారో మీకు, ఆ ప్రతిపక్ష హోదా ద్వారా ఈ రాష్ట్రంలో ప్రజల సమస్యల పట్ల స్పందించాలని చెప్పి కోరుకుంటూ, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలకి మీరు మద్దతు ఇవ్వాలి. ఎందుకంటే ప్రజలంతా జగన్మోహన్ రెడ్డి యొక్క సంక్షేమ కార్యక్రమాల వైపు మొగ్గు చూపుతున్నారు. దయచేసి కుట్ర రాజకీయాలు చేయొద్దు. ఆత్మకూరు, చెలు ఆత్మకూరు విషయం కానీ, అలానే రీసెంట్గా రాజధాని మరియు హైకోర్టు విషయంలో కానీ ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం రాజధానిని మారుస్తున్నామని కానీ హైకోర్టుని ఇక్కడి నుంచి మారుస్తున్నామని కానీ ఎవరు కూడా ఒక ప్రకటన కూడా చేయకుండానే దాని మీద పుకార్లు సృష్టించి ఒక మీడియాలో దాని మీద వార్తలు రాయిస్తూ ఆ వార్తలకు అనుగుణంగా తన తాబేదారులైన చుట్టుకుంట అగ్రికల్చరల్ కమిషనరేట్ కార్యాలయం వద్ద ఈరోజు జామాయిల రైతులు ఆందోళన నిర్వహించారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్న సమయంలో నినాదాలు చేసుకుంటూ రైతు సంఘాల నేతలు రైతులు లోపలికి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. 2 లక్షల టన్నుల జామాయిల్ కర్రను తక్షణమే వేలం వేయాలని ఈ సందర్భంగా నేతలు డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకే కొనుగోలు చేయాలని మంత్రికి విన్నవించారు. దీంతో మంత్రి హామీతో రైతులు తమ ఆందోళన విరమించారు. రాష్ట్రంలో సుబాబులు, జామాయిల్ రైతుల సమస్యలు చాలా తీవ్రంగా పెరిగిపోయినాయి. ఒకటి, ఎక్కడా కొనుగోలు జరగట్లా. దాదాపు 2 లక్షల మంది రైతులు 7 లక్షల ఎకరాలకు పైగా మొత్తం రాష్ట్రంలో సుబాబులు, జామాయిలు, సరుగుడు సాగు చేశారు. దీంట్లో సాగు చేయించడంలో పేపర్ మిల్ల వాళ్ళు గ్రామాలకు వెళ్ళి అనేక రకాలుగా ప్రోత్సహించి ఉచితంగా మొక్కలు ఇచ్చి విత్తనాలు ఇచ్చి ఇవన్నీ ఈ సామాజిక వనాలని సాగు చేయించారు. ఇవాళ ఆ కంపెనీలు కొనుగోలు జరపట్ల ప్రభుత్వం, గత ప్రభుత్వం కూడా సుబాబులు 4,200, జామాయిలు సరుగుడు 4,400 రేటు ప్రకారం కొనుగోలు చేయాలని మార్కెటింగ్ కమిటీల ద్వారా చేయాలని చెప్పి జీవో ఇచ్చినా కూడా దాన్ని అమలు జరపలా, ఈ కంపెనీలు ఏ కొనుగోలు జరపలా. దీని మూలంగా ఇవాళ రైతులకి 1,200, 1,300 ఆ మేరకు మాత్రమే వస్తూ ఉన్నాయి. చాలా ఇక్కడ హిందూ కళాశాల ఆంధ్రప్రదేశ్ రాష్ట భాష సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో కథా ప్రక్రియ, రచన నైపుణ్యం అనే అంశంపై రాష్ట స్థాయి వర్క్షాప్ నిర్వహించారు. ప్రముఖ కథానవల రచయిత, అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ పోలీస్ పివి సునీల్ కుమార్ మాట్లాడుతూ సమాజ అభివృద్ధికి తోడ్పడే కథలను రచయితలు అందించాలని సూచించారు.
అలాగే రాజకుండ విశ్వశాస్త్ర మన రామశాస్త్రి గారు రాజకుండ విశ్వశాస్త్రి గారు ఒక కథలో గోవులు వస్తున్నాయి జాగ్రత్తలో ఒక వాక్యం రాశారు, నేను చాలా చోట్ల చెప్తూ ఉంటాను. ఇప్పుడు స్వాతంత్ర పోరాటం అవుతున్నప్పుడు ఒక ఆర్డీఓ గారు వెళ్ళి ఆయన స్వాతంత్రం కోసం పోరాడుతూ ఉన్నాడు, అంటే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడుతున్న గాంధేయవాది ఆయన కత్తర్ నేస్తూ ఉంటాడు. గాంధేయవాది స్వాతంత్ర పోరాట యోధుడు దాని కానీ మనకు అందరికి ఎక్కడో ఉండాలి ఒపీనియన్, అంటే మనకు అలా ఊరికి వస్తుంది. సో ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.